ఎక్కడికిల్లాం మీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ ఆయనా చిచి ఇది మా ఆవిడేటి చూడు నా అమూల్యమైన ఓటు ఇతనికి ఏసి గెలిపించాలి అంతేనా ఓటుకి ఎంత ఇస్తావు అయ్ బాబోయ్ ఈడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదయ్యా బాబు ఓటుకు నోటు ఫుల్ బాటిల్ ఇస్తానికి ఓహో కార్పొరేషన్ ఎలక్షన్లా అయితే ఓ చీరా చిప్లి కరిపించు సొల్లా మ్యాటర్ చూడహా ఈ ఫోటోలో వ్యక్తి పేరు అచ్చిబాబు వయసు 25 సంవత్సరాలు తప్పిపోయాడు ఆచూకీ తెలిస్తే ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయండి మరంత మ్యాటర్ ఉంటే పుసుక్కుని ఎలక్షన్లా అనేసేవేంట్రా సారీ సారీ ఎవడ కావాలి కానీ మా ఆవిడైనా కనిపించాడా లేదు కనిపిస్తా ఫోన్ కొట్టు నా దగ్గర ఫోన్ కూడా లేదు దీని దగ్గర తీసుకోటా ఏమిస్తారు కోట్లకు వారసుడయ్యా బహుమతి కూడా ఆరేంజ్ లోనే ఉంటది అయితే ఇంకో నాలుగు పాంఫ్లెట్స్ ఇవ్వండి మా ఆవిడకి మా పిల్లలకు కూడా ఇచ్చి ఎత్తికిస్తాను వంద ఇస్తాను ఈ టైప్ వాళ్ళకు కూడా ఇచ్చేయి వద్దు వాట అడుగుతారు వీడు వాటం చూసి వాట కూడా అడుగుతారా మేడం ఏంటి చందన బ్రదర్స్ డిస్కౌంట్ ఇస్తున్నారా కాదు బొమ్మన బ్రదర్స్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారు అంటే తెలుసుగా మల్లీశ్వర్ దగ్గర వచ్చిన టిప్పులతో టిప్ సుల్తాన్లా బతికేవారు ఇదేంట్రా వైజాగ్ వచ్చి పార్క్ లో రాయక్కారు మల్లీశ్వర్ దగ్గర ఉండేటప్పుడు మా లైఫ్ మూడు వాగింపులు ఆరు చదివింపులాగా ఉండేది నువ్వు ఏ రోజైతే దాన్ని లేపుకుపోయావో ఆ రోజే మా నోట్లో మట్టి పడిందిరా యదవా అజ్జి బాబోయ్ నేను దాన్ని లేపుకుపోవడమేంట్రా అదేనా పెద్ద రిలయన్స్ ఫ్రెష్ నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అది కనిపించట్లేదు అది నీతోనే జెండా ఎత్తేసిందని మన మండలం మొత్తం సెల్ ఫోన్ ఎక్కువ వస్తుంది వారిని చివరికి నన్ను కూడా సెక్స్ స్కామ్లు ఇరికించారన్నమాట పంప తీసి దాన్ని ఏ ఎంపీ గారు పెళ్ళవా అని చెప్పి దొంగ పాస్పోర్ట్ ఇప్పించి ఫారెన్ గాని పంపించి చెవేటి ఒరే నీ అమ్మ నాన్న తమిళమ్మ ఎగిరితే డోలు కాదురా డొక్క సిరిగిపోద్ది నేను అచ్చిబాబుని ఎత్తికే పవిత్రమైన పనిలో దేశం మీద పడి తిరుగుతున్నాను మీకు ఎక్కడైనా కనిపించాడా లేదు కనిపిస్తే ఈ నెంబర్ కు ఫోన్ కొట్టండి అలాగే బతికుంటే మళ్ళీ కలుద్దాం మీరు సాంగ్ వేసుకోండి రా ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః బాబు పాపకి వేరేవైనా అనుకున్నారా అనుకున్నామండి రాజేశ్వరి అమ్మవారి పేరు ఆవిడే లేకపోతే మేము ఇంత ఆనందంగా ఉండేవాళ్ళం కాదు ఈ పాప మాకు ఉండేది కాదు కాటిపాల గోత్రోద్భవాయ రాజేశ్వరి నామధేయాయ పడుకో డా కూర్చో అసలు తను ఇక్కడికి ఎలా వచ్చాడు వాళ్ళ అమ్మగారు ఏదైనా కోపడితే పారిపోయి వచ్చేసి ఉంటాడు నువ్వు నువ్వు గాయత్రి కదూ నువ్వు నా గుట్టించావు కదూ అవును మీరు నాకు బాగా తెలుసు చిచి అయ్యో లే ఆ తిరద్దు నేను తింటాను నాకు ఆకలి వస్తుంది నా మాట విను నీకు మంచి అన్నం నేను పెడతాను రా ఇంటికి వెళ్దాం గుడ్డు కూడా పెడతావా పెడతాను రా పద లే ముందు పద ముందు తలస్నానం చేయి నాకు రాదుగా పోన్లే నేను చేయిస్తాను నువ్వు వద్దు
గాయత్రి అచ్చిబాబుకి స్నానం ఒకటి చేయించు. నేనా? పర్లేదు చేయించు. అప్పుడు చేయించవుగా రా. బంగారు కొండలా ఉన్నావు. అచ్చిబాబు కూర్చో. హాయ్ గుడ్డు. చాలు నువ్వు తిను. నాకుంది నువ్వు తిను. నువ్వు కూడా మామలో చాలా మంచి దానివి. అయ్యయ్యో లేదు నాన్న, లేదు నాన్న, ఈ హడావిడిలో పడి నీకు పాలు పెట్టడం మర్చిపోయాను. కడుపు నిండా తినేశాను, ఇలా ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. ఇక నుంచి రోజు తింది కాని చీకడుకు. ఏ దీంతో తుడుచుకో. పాప నా పాపే కదా, మన పిల్లప్పుడు అమ్మ చెప్పింది కదా నీ పొట్ల నుంచి పాప వస్తుందని. నువ్వు కూడా చెప్పావు కొన్నాళ్ళు పోయాక వస్తుందని. వచ్చేసిందా? అవును ఆ పాపే. అయితే నా పాప నాకు ఇచ్చే ఇంచక్క నేను రోజు తప్పట ఆడుకుంటా. చూసావా వీధి విచిత్రం, అమ్మ పేరు పెడితే తల్లిలా గుండెలో దాచుకుంటాడు. చిచ్చి నీ పేరేంతమ్మా? అచ్చిబాబు ఈ ఊరు ఎలా వచ్చావు? లారీ ఎక్కి రైలు ఎక్కి నడుచుకుంటూ వచ్చేసా. లారీ ఎందుకు ఎక్కావు? సుబ్రహ్మణ్యం పారిపోమన్నాడుగా. సుబ్రహ్మణ్యం ఎందుకు పారిపోమన్నాడు? మరి నువ్వు అలా పారిపోయి వచ్చేస్తే అమ్మ బెంగ పెట్టుకోదు? అమ్మ లేదుగా. అమ్మ లేకపోవడం ఏంటి? ఏమైంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర కంటే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళారమ్మ. తీర్థయాత్రలకైతే ఒక్కడిని వదిలేసి ఎందుకు వెళ్తారు? అరగంట కూడా తన్ని విడిచిపెట్టి ఉండలేరు ఆవిడ. అమ్మని చూస్తారా? అమ్మ లేదన్నావుగా. నా దగ్గర ఉందిగా, ఇదిగో పట్టుకో. ఇదిగో అమ్మ ఇందులో ఉంది. ఈ కెసెట్ ఏంటి? పెట్టి చూద్దాం. గాయత్రి నేనే ఫస్ట్ పెళ్లి చేసుకున్నా, నువ్వు సెకండ్ పెళ్లి చేసుకున్నావు. నేనే ఫస్ట్ వచ్చి అదిగో అమ్మా, అదిగో అమ్మా. కట్టేసావా? నాకు అమ్మని చూపించు, అమ్మని చూపించు, అమ్మని చూపించు. నేను చూపిస్తాను. గాయత్రి చిన్నపిల్ల ఏమిటిది, ఇప్పుడేమైందని ఊరుకో. తను చెప్పేది ఏది అర్థం కావటం లేదు. అసలు ఊరు ఎందుకు వచ్చాడు? అక్కడ ఆవిడ ఎలా ఉన్నారో, ఎంత కంగారు పడుతున్నారో. చూడు నువ్వు తన బాధ పెట్టకుండా చూసుకో, నేను తెలుసుకొస్తాను. అచ్చిబాబు నీ కోసం వింటర్ అంతా విజయవాడ ఏరియా, సమ్మర్ అంతా తిరుపతి ఏరియా, వర్షాకాలం అంతా వైజాగ్ ఏరియా తిరిగాను. ఇది ఇప్పుడు ఏ కాలమో ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. ఇదిగో బాబు. ఏంటి? నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? రోడ్డు మీద. ఇదే ఊరు? మా ఊరే. ఈ ఊరు పేరేంటి? అరకు వేళ. అచ్చిబాబు అరకొచ్చానా? ఊరే అచ్చిబాబు,
దీంతో నా ఉత్తరాంధ్ర పర్యటన అంతా అయిపోయిందిరా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఇన్ని ఊర్లు తిరిగి ఉండడం ఆకలి దంచేస్తుంది. కడుపులో ఏమైనా పడితే కానీ బండి ముందుకు కదలదు. ఏమండి ఈ దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అండి? కళ్ళు దెబ్బయ్యా, అదిగో హోటల్.